వెల్కమ్ టు మనీ కిచెన్. ఈరోజు ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ఈరోజు దెబ్బ రొట్టె ఎలా వేసుకోవాలో ఇడ్లీ పిండితో నేను చూపిస్తున్నాను. ఒకరోజు ముందు ఇడ్లీ పప్పు మినపప్పు నానబెట్టుకొని ఇడ్లీ పిండి ఇలా ఆడుకొని ఒకరోజంతా బయట ఉంచుకోవాలి. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, కరేపాకు, పచ్చిమిర్చి మొత్తం సన్నగా తరుక్కొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఇలా వేసుకోవాలన్నమాట. మనం లావుగా వేసుకోవాలి దోశ. ఇలా వేసి పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయ్యాక ఇది ఇలా వేగింది. దీన్ని మనం వెనకాలకి ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఈ దెబ్బ రొట్టె కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి.